కోవిడ్ విపత్కర పరిస్థితుల ప్రభావంతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి వివీఎల్ఎన్ పల్లారావు కోరారు కాకినాడ స్థానిక జీఆర్టీ గ్రాండ్ వద్దగల మధురా అపార్ట్మెంట్ సావరణలో కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి పల్లారావు ఆధ్వర్యంలో రిక్షా కార్మికులకు నూతన వస్త్రాలు స్వీట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పల్లారావు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో కరోనా ప్రభావం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సుమారు అరవై మంది రిక్షా కార్మికులకు నూతన దుస్తులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో వారికి తనవంతు సహాయ సహకారాలు అందించాలనే సదుద్దేశంతో లాక్డౌన్ ఉన్నంతకాలం ఆటో డ్రైవర్లకు రిక్షా కార్మికులకు మరియు పలువురు పేద ప్రజలకు బియ్యం నిత్యావసర సరుకులు ప్రతిరోజు అల్పాహారం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు దాతలు ప్రోత్సాహం అందిస్తే సేవా కార్యక్రమాలను మరింత విస్తృత పరచడం జరుగుతుందని అన్నారు